రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట పిఎస్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హోంగార్డ్ నుంచి ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏఆర్కి అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్లో ఉన్న మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, సువర్ణ, హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక సంచలనమైనటువంటి సంఘటన జరిగింది. సిపి శ్రీనివాసరెడ్డి తను విధులు చేపట్టి నెల రోజులు తిరక్క ముందే తాను తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారింది. ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఉంటూ సమాచారాన్ని, శాఖపరమైన సమాచారంతో పాటు కొన్ని గోప్యమైన అంశాలను కూడా రహస్యంగా వెల్లడిస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది పట్ల తమకు కొంత సమాచారం రావడంతో సమాచారాన్ని బేస్ చేసుకుని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ బదిలీ అయితే కనుక ఏకంగా ఏఆర్కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 86 మంది సిబ్బంది, ఒక ఎస్ఐ సహా, హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు వీరందరినీ కూడా ఏఎస్ఐలతో సహా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. వీరి స్థానంలోనే వెంటనే సిబ్బందిని కూడా నియామకం కూడా జరిగిపోయింది. వెనువెంటనే తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయంతో అన్ని పోలీస్ సిపి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధాన ఆరోపణ ఏంటంటే, వీరందరిపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ బోధన్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక గోప్యమైన సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేయడం, అలాగే శాఖపరమైన అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెల్లడి చేయడం, దీంతోపాటు గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లోని కొంతమంది పెద్దలకు చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండడం, ఇటువంటి సమాచారాలన్నింటినీ కూడా చేరవేయడం, ఈ అంశాలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా పరిగణించినటువంటి పోలీస్ ఉన్నతాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ అంటే రహస్యానికి, గోప్యానికి పెట్టింది పేరుగా ఉండాలి. అవసరమైనప్పుడు ఆ రహస్యాలే వాళ్ళని కాపాడేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో ఒక రహస్య సమాచారాన్ని బయటికి చేరవేసినందుకు గాను తగిన శిక్షగా ఒక ప్రాథమికంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ఏఆర్కు వీరందరినీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అటాచ్ చేయటం అంటే అది కూడా 86 మందిని ఒకేసారి అటాచ్ చేయటువంటి పోలీస్ స్టేషన్ లో ఇటువంటి అది జరగరాని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవి జరగరాని పనులు చేస్తున్నారు అనేటటువంటిది అర్థమవుతోంది. మరి ఇది ఒక మిగిలిన పోలీస్ స్టేషన్లకు ఇది ఒక హెచ్చరిక లాగానే అంతా భావిస్తున్నారు. ఏదేమైనా సిపి శ్రీనివాసరెడ్డి తీసుకునే నిర్ణయాలు గతంలో కూడా చాలా సంచలనాలుగా మారాయి. ఇప్పుడు తాజాగా కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 86 మంది సిబ్బందిని ఒకేసారిగా తరలించడం అనేది ఒక సెన్సేషన్ గానే మనం చెప్పుకోవాల్సి ఉంది. సువర్ణ, వెంకటేశ్వరరావు, అయితే మొత్తం ఉన్న సిబ్బందిని మొత్తం ఒకటేసారి బదిలీ చేయడం అనేది సంచలన నిర్ణయంగానే చెప్పుకోవాలి. అయితే అసలు దర్యాప్తు అనేది జరిపించారా? మొత్తానికి మొత్తం సిబ్బంది కూడా మీరు చెప్పినలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్లుగా దర్యాప్తు చేపట్టాయి, దాని నుంచి ప్రూఫ్ దొరికినాకే ఆయన ఇలా బదిలీలు చేపట్టారా? అలాగే ఈ ప్రక్షాళన ఇతర పోలీస్ స్టేషన్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రక్షాళన అయితే జరిగింది. ఈ ప్రక్షాళన ఖచ్చితంగా జరిగిందనే అనుకోవాలి. దర్యాప్తు అనే కంటే కూడా ఒక నిఘా అనేది ఉంచుతారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సిబ్బందిపై నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులు ఏది చేసినా కూడా సహచర ఉద్యోగులకి ఖచ్చితంగా విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పూర్తి సమగ్ర సమాచారం తెచ్చుకున్న తర్వాతనే పోలీస్ శాఖలో ఒక చర్య చేపట్టాలి అంటే కనుక సమగ్ర సమాచారం లేకుండా ఎవరు చేయరు. వేగ్గా కూడా ఏది కూడా ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ ఖచ్చితమైన సమాచారం ఉంది. ఎవరు ఎవరికి సమాచారం అందిస్తున్నారు, ఎవరు ఎవరితో ఫోన్ లో ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి సిమ్ కార్డులు కూడా, వాళ్ళకి సంబంధించిన సిమ్ కార్డులు కూడా ఉంటాయి. దీనికి తోడు వాకీ టాకీలో కూడా వీళ్ళ ప్రసంగాల్ని, వీళ్ళ చాట్ ను కూడా పసిగట్టడం జరిగింది. వీటినన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ఒక ఏదైతే జరగరాని ప్రక్రియలు ఏవో జరుగుతున్నాయి అనేటటువంటి దానికి రూఢి అయిన తర్వాతనే ఈ ఏఆర్కి తరలింపు అనేటటువంటి ట్రాన్స్ఫర్ అనేటటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ నిర్ణయం అనేటటువంటిది పక్క పోలీస్ స్టేషన్లకు కూడా, ఏదైతే సిపి
పరిధిలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్లన్నిటికీ కూడా ఒక హెచ్చరికలాగానే భావిస్తున్నారు. మరి దీనిపై కూడా ఇది ఇద్దరితోటి ఏఆర్ కు అటాచ్ చేసినంత మాత్రంలో ఈ సమస్య సమిసిపోలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దీనిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి వారిపై కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి సిపిఐ సమాయత్తమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.